హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి బర్డ్ ట్రస్ట్ అలాగే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్స్ నందు విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు ముఖంగా రావడం జరిగింది ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి రోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి సమాచారం అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించి సాక్షి దినపత్రికలో ఈ వార్త అయితే రావడం జరిగిందనమాట చిత్తూరు జిల్లా సాక్షి దినపత్రికలో ఆరు ఏడు తేదీల్లో ఇంటర్వ్యూలు అనేసి హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది టీటీడీకి చెందినటువంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ శ్రీ పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్స్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాల్లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆ కార్పొరేషన్ శేష శైలేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ విఎంఆర్ లాజిక్స్ వారు ఉగాది పండుగ సందర్భంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ గ్రూప్స్ అన్ని కోర్సులపై స్పెషల్ ఆఫర్స్ అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యాలిటీ కోర్సుని కేవలం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే అందిస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా వెయ్యి రూపాయలు విలువ చేసే టాపిక్ టెస్టులు మోక్ టెస్ట్లను ఫ్రీగా అందించడం జరుగుతోంది ఈ ఆఫర్ కేవలం ఫస్ట్ ఏప్రిల్ నుంచి థర్డ్ ఏప్రిల్ వరకు అవైలబుల్ గా ఉంటుంది వెంటనే ప్లే స్టోర్ లెక్క వెళ్లి విఎంఆర్ లాజిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే వీరు ఏప్రిల్ మూడవ తారీఖున స్కాలర్షిప్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ టెస్ట్ లో కూడా పాల్గొనొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది అనమాట విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లో పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చదువుకునేసి ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట రాత పరీక్ష లేకుండా అభ్యర్థులని అయితే సెలెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు ప్రస్తుతానికి పత్రికామకంగా సమాచారం అయితే వచ్చింది వెబ్సైట్లో స్థాయి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారనమాట అప్పుడప్పుడు మీరు వెబ్సైట్ని ఓపెన్ చేస్తూ ఉండండి ఏదో సందర్భంలో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ అనేది చదువుకునేసి మీరు అయితే హాజరు కావచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ఆయా హాస్పిటళ్లలో అంటే బర్డ్ హాస్పిటల్ శ్రీ పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్స్లో విజి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాల్లోని పోస్టులకు సంబంధించి ఏప్రిల్ ఆరవ తేదీన అంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఏప్రిల్ ఆరవ తారీఖున ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తారు అలాగే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఈడీపీ ఈడిపి విభాగాలకు సంబంధించిన పోస్టులకు ఏడవ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ విభాగాల్లో కూడా ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏప్రిల్ ఏడవ అయితే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చేసి ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు అయితే నిర్వహిస్తారన్నమాట ఆసక్తి ఉన్నటువంటి వారు విద్యార్హత అనుభవ సర్టిఫికెట్లు కుల ధృవీకరణ పత్రం ఆధార్ కార్డులతో హాజరు కావాలని పేర్కొన్నారు ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశంతో పాటు పూర్తి వివరాలకు ఎస్ఎల్ఎస్ ఎంపీసీ డాట్ ఇన్ వెబ్సైట్ను చూడాలని ఆయన కోరారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందనమాట ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు ఏంటి అలాగే ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలి అలాగే క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ వీట ఆధార్ కార్డు వీటన్నిటిని తీసుకునేసి అయితే హాజరు కావాల్సింది అయితే ఉంటుందన్నమాట అక్కడ విద్యార్హులకు సంబంధించినటువంటి వివరాలు ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు అలాగే ఇంటర్వ్యూ ఎక్కడ నిర్వహిస్తారో అనే డీటెయిల్స్ మీకు తెలియాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళింది మీరు ఎస్ఎల్ఎస్ ఎంపీసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు డైరెక్ట్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదన్నమాట ఫ్రెండ్స్ నేను కాసేపు క్రితమే కూడా నేను అఫీషియల్ వెబ్సైట్లో ఎస్ఎల్ఎస్ ఎంపీసీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను చెక్ చేయడం జరిగింది పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల మనసి ఇంకా అఫీషియల్ వెబ్సైట్ ఆ వెబ్సైట్లో ఇంకా నోటిఫికేషన్ అయితే అప్డేట్ కాలేదన్నమాట మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల చేస్తారో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చదువుకునేసి ఇంటర్వ్యూలకి అయితే హాజరు కావచ్చు అనమాట ఫ్రెండ్స్ సెక్యూరిటీ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు ఎందుకంటే గతంలో కూడా ఎస్ఎల్ఎస్ ఎంపీసీ వెబ్సైట్లో ఏవైనా నోటిఫికేషన్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేసినట్లయితే టెన్త్ క్లాస్ విద్యార్హత అయితే ఉండేదనమాట కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా టెన్త్ క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మీరు చెక్ చేస్తూ ఉండండి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి వీడియో అయితే చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి